చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ థామస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గం పరిధిలోని 6 మండలాల్లోనూ 10 టీంలుగా విడిపోయి ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ ఎన్నికల్లో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో టీడీపీ విజయం సాధిస్తుందని డాక్టర్ థామస్ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో గెలిచే కాన్సెన్స్లో కుప్పం తర్వాత అత్యధిక మెజారిటీతో గెలవబోయే కాన్సెన్స్ గంగాధర్ నెల్లూరు. ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. 2014 జరిగిన ఎలక్షన్ వేరు, 2019 జరిగిన ఎలక్షన్ వేరు, 2024 జరిగే ఎలక్షన్ వారు వన్ సైడే. మోస్ట్లీ తెలుగుదేశం పార్టీకే 80-90% తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, ఇక్కడుండే స్థానిక ఎమ్మెల్యే నారాయణ స్వామి చేసిన అరాచకాలని జనాలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. తొందరగా ఈ గవర్నమెంట్ని బంగాళాఖాతంలో కలిపి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం రావాలని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకొని ఓట్లు వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారు. ఎందుకంటే పబ్లిక్గా వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమని బెదిరిస్తున్నారంటే, మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మీ రేషన్ కార్డు తీసేస్తాము, అమ్మ ఒడి తీసేస్తాము, మీకుండే భూమి ఉండే పట్టాలు కూడా మేము పరుంబోక్ కింద రిజిస్టర్ చేస్తాము, ఇవన్నీ కూడా పెన్షన్ తీసేస్తాము, ఇలా అన్నీ చెప్పి వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ మీరు పోల్ ఒపీనియన్ అడిగితే వాళ్ళు చెప్పరు. కానీ జరగబోయే ఎలక్షన్లో మే 13లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు.